వైఎస్ఆర్ జనతా బజార్ ఈ కొరగాయల్ని గ్రామాల్లోకి ఆర్టీసీ వారి బస్సుల ద్వారా కార్గో బస్సుల ద్వారా తీసుకొని పోయి గ్రామాల్లో వాళ్ళ నివాసాల వద్దనే వీటిని వారికి అందజేసే కార్యక్రమం రేట్లు కూడా మార్కెట్ రేట్ల తోటి పోటీగా ఎక్కడా కూడా లాభాపేక్ష లేకుండా ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఇబ్బందులు తలెత్తకుండా అందరూ కూడా నిత్యావసర సరుకులు కూరగాయల వంటి వాటికి రోడ్ల మీదకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ సామాజిక దూరం అదే భౌతిక దూరం అనే వీటికి ఖచ్చితంగా అందరూ పాటించాలి అందరూ ఎవరి గృహాల్లో వారు ఉండాలన్న ఆలోచన తోటి ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు ఇది మంచిగా రైతులకు ఒక పక్క మేలు చేస్తూ రైతుల ద్వారా సేకరణ ద్వారా రెండో పక్క ఇది కొనుగోలుదారులకు కూడా నాణ్యమైన సరుకును అందించాలన్న భావన అది కూడా ఇంటి ముంగిట వరకే ఈ యొక్క సరుకును చేర్చాలనే ఆలోచన తోటి మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు దీనికి సంబంధించి ఈ రోజు కందుకూరు మండలంలో కోవూరు పందలపాడు ఇక్కరాలపేట బలిజపాలెం పలుకూరు మహదేవపురం గ్రామాలకి ఈ మొదటి రోజు 450 కేజీలు ఈ యొక్క కూరగాయల్ని పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వలవపాడు మండలానికి సంబంధించి చాగిచెర్ల గ్రామంలో ఇది ఒక 200 కేజీల్ని అక్కడ సప్లై చేసే దానికోసరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇలా రోజు గ్రామాలు ఎంపిక చేసుకొని విడతల వారీగా గ్రామాలకు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ అన్ని గ్రామాలని కవర్ చేసేటట్లుగా ఇది రొటేషన్ బేస్ మీద జరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఫలానా రోజు ఫలానా గ్రామానికి అనంటే ఆ గ్రామాలకి ఆ రోజు పోయేటట్లుగా ఒక రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇటువంటి ఆపత్కాలంలో ఎవరూ ఊహించని కరోనా వైరస్ యొక్క తలెత్తిన సమస్యల్ని